ఇంట్లో అమ్మకి డాడీకి ఎవ్వరికి తెలియదు అన్నమాట బ్యాంకాక్ నుండి ఇండియా వస్తున్నట్టు ఫ్లైట్ లో మనోడితో మామూలుగా ఉండదు ఎక్కడ ఆపుకున్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరో మనోళ్ళగే ఉన్నారు బ్యాంకాక్ నుండి ఇండియా వెళ్తున్నారు వీళ్ళు కూడా ఫ్లైట్ డోర్ ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోతున్నాము మనమే లాస్ట్ కదా మన తర్వాత ఇంకా డోర్ వేసిడివే ఇంకా హాయ్ హాయ్ చెప్పరా హాయ్ పద పద సవదికా అబ్బో సిగ్గుపడిపోతున్నాడు పద అందరూ ఎవరి సీట్లు వాళ్ళు కూర్చుని పేరు మన సీట్ నెంబర్ 20 అలా ముందుకు వెళ్ళాలి పాపం చంటిది ఏడుస్తుంది కరెక్ట్ గా సీట్లు సెంటర్ లో వచ్చాయనమాట వాళ్ళకి లాస్ట్ సీట్ పంపించమని అడుగుతున్నారు ఖాళీ ఉంటే ఇలాంటి చంటి పిల్లలతో అలా చివరి సీట్లో కూర్చుంటేనే బాగుంటది ఎందుకంటే డైపర్ చేంజ్ చేయడానికి వాష్రూమ్స్ అన్ని దగ్గరే ఉంటాయి ఆడంతటా ఆడే తొక్క తీసుకొని తినేస్తాడు తొక్క టీషర్ట్ మీద పడింది అనమాట కింద ఎక్కడ పడిపోయిందని ఎత్తుకుంటున్నాడు మనకి ఇష్టమైన కిటికీ సీటు మొత్తం అందరూ పెట్టి పేళ్ళన్ని పైకి ఎక్కించారు అల్లది ఇంకా ఖాళీగా ఉంది ఇక్కడ చూడండి డాక్ నిండిపోయింది అనమాట ఈ అంకుల్ ఎవరో బాల్తో ఆడేసుకుంటున్నారు అక్కడి నుంచి ఇల్లు ఇదిగోండి ఇవి సీలింగ్ ఫ్యాన్ లాంటివి బయట ఫుల్ పరిగెత్తుకొని వచ్చాను కదా చెమటలు చెమటలు ఉన్నాయన్నమాట అర్జెంట్ గా ఓపెన్ చేయాలి గాలి వస్తుంది అనమాట చల్లగా ఇందులో నుంచి ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు టైట్ ఉంది కాకపోతే ఓపెన్ అవ్వట్లేదు మన పక్కన ఉన్న ఆవిడ ఏ దేశం నుంచి వచ్చారో తెలియదు కానీ తాయావిడైతే మాత్రం కాదు ఉంగరాల జుట్టు మాత్రం భలే ఉంది ఫ్లైట్ లో ఎక్కడో ఒకటో రెండు సీట్లు మిగిలిపోయి అంతే మిగతావన్నీ ఫుల్ అయిపోయి ఇల్లు బుడంకాయ చూడండి ఎయిర్ హోస్టెస్ ఎలా చూస్తుందో బ్యాగులు తోడలు ఏమైనా బయటకు వచ్చేస్తే లోపల పెట్టేసి డోర్లో వేసేస్తున్నారు అన్నీని ఇలా ఎయిర్ హోస్టెస్ లో నలుగురు ఉంటారు ఫ్లైట్ లో తినడానికి పిక్క అడుగుతుంటే తొక్క ఇచ్చాడు ఆ తొక్క కూడా ఆడే లాగేసుకుంటున్నాడు మళ్ళీ ఈ పిల్లలతో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రం ఖచ్చితంగా పిస్తా పప్పులు అయితే పట్టుకుంటాను ఎందుకంటే అవి ఒల్చుకొని తినేసరికి వాళ్ళు టైం అయిపోద్ది సగం ఇల్లు పిల్ల ఎవరెవరో ఎందా నుంచి ఎగిరెగిరి చూసేస్తుంది సీట్ల మధ్యలో నుంచి ఓ రెండు పప్పులు ఇద్దాం తింటది ఎక్కడా ప్లేస్ లేనట్టు పిస్తా పప్పులు సీట్ బెల్ట్ లో దాచుకున్నాడు ఈ పిల్లకి వద్దట పిస్తా పప్పులు ఆ పిల్లల మమ్మీకి ఏదో చెప్తుంది ఆ పిల్ల ఏ భాషలో మాట్లాడుతుందో నాకైతే అర్థం కాలేదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇల్లు ఫారెన్ పిల్లలు చూస్తుంటే మన బుడ్డితే గుర్తొస్తుంది సేమ్ ఇలాగే కళ్ళకి మాస్క్ అన్ని తగిలించుకుంటది అనమాట ఫ్లైట్ ఎక్కగానే నేనంత ప్రశాంతంగా అస్సలు ఉండలేను ఇల్లు ఇందులో నుంచి పొగలొచ్చేస్తున్నాయి అప్పుడే ఫ్లైట్ లో అంత లక్క మూల మూల నుంచి సీలింగ్ నిండా పొగలే ఇప్పటి వరకు ఫ్లైట్ డోర్లు తీసి ఉంచారు కదా బయట నుంచి వచ్చిన వేడిగాలు లోపల ఉండిపోవడం లోపల ఉన్న చల్లగాలితో కలిసి ఇలా పొగల్లా కనిపిస్తుంది ఇదిగోండి ఫ్లైట్ ఆ మూల నుండి ఆ చివరి వరకు మొత్తం 180 సీట్లు ఉంటాయన్నమాట అలా ముందుకున్న సీట్లు అయితే కాల్ చాపుకొని కూర్చోడానికి చాలా బాగుంటుంది ఇల్లు పిల్లడు ఎవరో పొగలతో ఆడుతున్నాడు సరిగ్గా 3 గంటలు టైం పడుతుంది బ్యాంకాక్ నుండి బెంగళూరు వెళ్ళడానికి చెప్తున్నారు అనౌన్స్మెంట్లో మనోడు సైలెంట్ గా స్టోరీస్ చూసుకుంటున్నాడు నాకు ఇలా నిద్రపడితే ఎంత బాగున్నావు అసలు ఎక్కడా కదలట్లేదు నేను కానీ పడుకున్నానంటే ఇషాన్గాడు మొత్తం ఫ్లైట్ అంతా చెక్క పెట్టేస్తాడు లోపల క్యాబిన్ ప్రెషర్లో ఏమైనా తేడా వచ్చింది అనుకోండి మన పైన ఉన్న ప్యానల్ నుండి ఆక్సిజన్ మాస్క్ పడతాయి అసలే విమానం పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుంటాయి కదా అలాంటి సందర్భం వస్తే ఇలాంటి ఫస్ట్ మాస్క్ పెట్టుకుని ఊపిరి పీల్చిడమే మన పక్కనున్న విమానం మీద గెద్దబొమ్మ భలే ఉంది మన ఫ్లైట్ స్టార్ట్ అయింది నెమ్మదిగా వెనక్కి వస్తుంది అనమాట అలాగా ఈ ఫ్లైట్ లో నుంచి ఎయిర్పోర్ట్ చాలా బాగా కనిపిస్తుంది మొత్తం అంతా క్లియర్ గా ఇగోండి ఎల్ షేప్ లో ఉంది ఇప్పుడే చూసారు కానీ రాత్రిపూటలు అయితే లైటింగ్ తో ఇంకా అదిరిపోద్ది అనమాట తలతల మెరిసిపోద్ది బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అలా ఫ్లైట్ మీద ఏకంగా మేక బొమ్మ వేస్తారు రెక్కలు వస్తున్నాయి బయటికి నెమ్మదిగా అలా చైనా ఎయిర్లైన్స్ మీద చూడండి ఏకంగా మందార పూలా కనిపిస్తుంది చూడండి పగల ఫ్లైట్ అయితే ఇదే బెనిఫిట్ చక్కగా అన్ని కనపడతాయి చూడండి రకరకాల ఎయిర్లైన్స్ నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి ఫ్లైట్ నెమ్మదిగా ఇలా టర్నింగ్లు తిరుక్కుంటూ రన్వే మీదకి వెళ్తుంది మనం బ్యాంకాక్ నుండి విశాఖపట్నం వెళ్ళమంటే చెన్నై మీద నుంచో కోల్కత్తా మీద నుంచో వెళ్ళేవాళ్ళం ఎప్పుడును బట్ ఇప్పుడైతే మాత్రం బెంగళూరు మీద నుంచి వెళ్తున్నాను ఫస్ట్ టైము అంతకుముందు లేదులగా మనకి ఇప్పుడే వేసారు ఈ మధ్య వేసారు బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో 2 రన్వేలు వచ్చిపోయే ఫ్లైట్లకి ఇల్లు ఇదిగో మన ఫ్లైట్ నెమ్మదిగా రన్వే మీకు వచ్చింది చూడండి ఎలా పరిగెడుతుందో గట్టిగా గాల్లోకి ఎగిరినంత వరకు ఇలాగే వెళ్తుంది స్పీడ్గా కొత్తలో అయితే ఫ్లైట్ ఎగిరినప్పుడు ప్రాణాలు తేలిపోయేవి అనమాట చెవులు బ్లాక్ అయిపోయేవి అలా గుటకలు మింగాలన్నమాట ఏకంగా ఎంత ఉందో చూడండి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ దాదాపు 8,000 ఎకరాల భూమి ఇది బయట విపరీతమైన ఎండ మిట్ట మధ్యాహ్నం కదా ఈ అద్దాల్లో నుంచి వేడుకుంది గాల్లోకి వచ్చింది విమానం ఒక 10 నిమిషాలు 1/4 గంట వరకు కింద ఊరంతా బాగానే కనిపిస్తుంది అనమాట చెరువులు కానీ పంటలు కానీ పొలాలు కానీ అన్ని బాగానే కనిపిస్తాయి నీట్గా చూడండి బ్యాంకాక్ అవుట్స్కట్స్ ఇదంతా చూడడానికి భలే ఉంది అసలు పైనుండి ఇంకా ఈ కిటికీ వరుసలో కూర్చున్న వాళ్ళందరికీ ఎండ జిగ్గుమని తగుతుంది చూడండి లోపల వరకు వచ్చింది ఏకంగా
ఇల్లి రెక్కల పక్క కూర్చుంటే గొప్ప గోల బాగి మన సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట. అంటే ఓ 10 రోజుల ముందు 4 రోజుల ముందు తీసుకున్నాం అనుకోండి, మనం నచ్చిన దగ్గర తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఏకంగా అన్ని అయిపోయి ఆ టైం బయలుదేరాం కాబట్టి రెక్కల దగ్గర వచ్చింది మనకు సీటు. ఇల్లి పక్కన ఉన్నవాడు ఎక్కడికో మాయమైపోయి మనోడు స్టైల్ గా బూట్లు ఇప్పేసి స్పైడర్ మ్యాన్ బొమ్మలు చూస్తున్నాడు. ఏటేటో మాట్లాడేస్తున్నాడు ఆడిష్టమే. ఇల్లి అయిపోయాడు చూడండి, బొక్క అయిపోయాడు. ఇందులోనే ఎడిటింగ్ చేస్తాను అనమాట కష్టపడి. చూడండి ఎంతలా కన్నాలు పెట్టాడు, యాక్ని వేలు దూరిపోతాయి. ఎయిర్ హోస్టెస్ అక్క అప్పుడే తోపుడు బండి తోసుకొచ్చేస్తున్నారు. ఇవ్వండి తోపుడు బండి రావాలంటే విమానం ఈ మాత్రం పైకి రావాలన్నమాట. చూడండి ఎంత ఎత్తుకొచ్చాం అప్పుడే. అక్కడ ఏదో నది ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇల్లు ఇదిగోండి, ఇల్లు నది దాటుకొని సముద్రం మీదకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అల్ల తెల్లగా గీతల్లా కనిపిస్తున్నవి అలలే. ఇషాన్ గడికి నూడిల్స్ తీసుకున్నాను, వేడివేడిగా వేడి నీళ్ళు వేసి ఇచ్చారు. ఆడ ముందే పెట్టాలట డబ్బా. ఫస్ట్ బోని మనమే అనుకుంటాము, ఎక్కదేరా చిల్లర లేదంట. మన ఇండియా డబ్బులు 500 రూపాయల నోట్ ఉంటే ఇచ్చాను. ఇల్లు ఇదిగోండి ఇవి థాయిలాండ్ డబ్బులు, వెయ్యి బాతుల నోట్ అనమాట. బయలుదేరినప్పుడు ఎందుకైనా మంచిదని చెప్పి ఖర్చులకి ఇచ్చారు మా వారు. కాలిపోతుందన్న వేడిగుంది. ఫ్లైట్ ఎక్కినప్పుడు బిస్కెట్లు కావాలా చాక్లెట్లు కావాలా అంటాను, ఏం వద్దు నూడిల్స్ కావాలంటాడు అనమాట. ప్రతిసారి నూడిల్సే తింటాడు. వీళ్ళ దగ్గర రెండు ఫ్లేవర్ ఉన్నాయి, బుడ్డోడు చికెన్ నూడిల్స్ తింటానన్నాడని ఇగోండి ఈ డబ్బా తీసుకున్నాను. చల్లారు పెడుతున్నాను నూడిల్స్. ఎంత ఉఫ్ఫు అని ఊదినా చల్లారట్లేదు ఇవి, ఎందుకంటే బాగా కెట్లలో మరిగి నీళ్ళు వేస్తారు కదా. మనోడికి ఆకలి మండిపోతుంది, ఆకలి తట్టుకోలేక నాటు నాటు పాట పాడుతున్నాడు. ఇంకో 10 సార్లు గట్టు కూర్చితే అదే చల్లారిపోద్ది. ఒకటే డబ్బా తీసుకున్నాను ఎందుకంటే ఇంత నూడిల్స్ తిండి అసలు వదిలేస్తాడు అనమాట. ఆడు వదిలేస్తే నేను తినేస్తాను మిగతాది. బుడిగాడు ఊదుకొని ఊదుకొని తింటున్నాడు, కాలుతున్నట్టు ఉంది పాపం. అసలే మధ్యాహ్నం 2 అయిపోతుంది టైము, ఈ ఫ్లైట్ నూడిల్స్ తప్ప ఇంకేమీ తిండు. బుర్ర చూడండి ఎలా ఊపుతున్నాడో టెంకాయలాగా. తినడం తక్కువ, నీళ్ళు మాత్రం ఫుల్గా ఎక్కించాడు పేపర్ గ్లాస్లోవి. మనోడు అంతా కోడి తిండే అనమాట, సగం సగం తినేసి ఇచ్చేస్తాడు. కోడి కెలికినట్టు కెలికిస్తాడు అనమాట. ఇదంతా నేనే తినాలి ఇప్పుడు, చల్లగా అయిపోయింది అసలే. ముఖానికి బొట్టు ఎప్పుడు తీసి అంటించుకున్నాడు అంటించుకున్నాడు, స్టిక్కర్లు పిచ్చాడు. బాగా సూపీ నూడిల్స్ కదా అడుగున, కొంచెం సూపు ఉందనమాట. అది వేడివేడిగా తాగితే భలే ఉంటుంది అసలు. తాగుతుంటే పిల్ల నూడిల్స్ వచ్చింది నోట్లోకి. నెమ్మదిగా మింగేద్దాం. పాపం పక్క ఆవిడ కూడా బాగా ఆకలిస్తున్నట్టుంది, ఏదో బ్యాగ్లోంచి తీసుకొని తింటున్నారు. ఈ నూడిల్స్లో నూడిల్స్ కన్నా సూపే బాగుంది, ట్రై చేయండి ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కితే. ఇదిగోండి ఎంత కొద్ది నూడిల్స్ డబ్బాకి 380 రూపాయలు తీసుకున్నారు. అదే మన దగ్గర అయితే ఇలా డబ్బాలు 3 వస్తాయి. ఫ్లైట్ ఎక్కనంత వరకే వన్స్ ఎక్కితే రేట్లు మండిపోతాయి అనమాట ఫుల్గా. డబ్బులు అయితే అయ్యాయి కానీ నూడిల్స్ అయితే మనం చాలా బాగున్నాయి. అబ్బాయి ఇంకెప్పుడు వస్తుంది బెంగళూరు, ఎండ మాత్రం తగ్గట్లేదు. మనోడికి రైమ్స్ బాగా బోర్ కొట్టినట్టున్నాయి. కిటికీ సీట్కి వచ్చాడు. ఇవన్నీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంతకన్నా బాగా చిన్నోడు ఉండేవాడు కదా, అప్పుడైతే కిటికీ దగ్గర వచ్చి కాకి కాకి అనేవాడు అనమాట కాకిల కోసం. ఏకంగా కిటికీలో దూరిపోతున్నాడు. ఎంతవరకు వచ్చామో, కింద అసలు ఏవి కనిపించట్లేదు, అంతా శూన్యమే. చాలా ఎత్తులో ఉన్నాం ఇంకా. మున్సీట్లు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఎగిరి ఎగిరి చూసేస్తున్నాడు. కాకితల్లి కాకికే ముద్దు. ఏరోప్లేన్ చూసిస్తారట, కిటికీలోంచి రెక్కను చూసి వేరే విమానం ఏదో ఏరిపోతుంది అనుకుంటున్నాడు. మనోడికి హాఫ్ టికెట్ అనుకున్నారేమో, కాదు ఫుల్ టికెటే. అందుకే స్పెషల్గా సీట్ కూడా ఇచ్చారు, పాస్పోర్ట్ వీసా అన్ని చూస్తారు ఇడికి కూడా. పాపం ఎండ తగిలేస్తుందట. ఇవ్వండి ఆ కిటికీ చేతిలోకి వచ్చినంత వరకు అలాగే అవుతాడు ఇడు. అసలే చాలా అల్పంగా ఉన్నాయి. ఇండిగో ఫ్లైట్కి అప్పుడే 16 ఏళ్ళు నిండిపోయాట, 17వ సంవత్సరం నడుస్తుంది. బాగా పెట్టారు జనాలందరూ తెలియడానికి, అన్ని సీట్ల మీద ఇదే. ఎక్కడ ఎంత పేసారు గోలకోడలేదు, అందరూ పడుకుంటుపోయారు. ముందు సీట్లో కూర్చున్నప్పుడు ఇదేదో ప్యాకెట్ ఇచ్చారు ఇడికి. సీవీడ్ అంట, అన్ని తెలిసిపోయేడికి. రెగ్యులర్ గా తింటుంటాడులేండి, మరి ఎక్కువ ఇవ్వను కానీ చాలా మంచిది. సముద్రపు నాచు చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. సౌండ్ కు పక్క షాక్ అయిపోతున్నారు. ఇలా అల్లరి చేయకుండా ఉండాలంటే ఆర్ఆర్ ఏదో ఇస్తూ ఉండాలి అలాంటివి. ఈ నాచు ఎంత ఇష్టమో గానీ అక్క ఇడు పోటీల మీద తింటారనమాట ఇంట్లో. ఐప్యాడ్లో నీ ఒక 20-30 వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టాను అనమాట ముందే, లేకపోతే ప్రాణాలు తోడేస్తాడని. అవన్నీ చూస్తాడు ఇప్పుడు, అది చిన్నప్పుడు వీడియోలు చూసుకుంటున్నాడు. చూపించు మనోడు అప్పటి నుండే చాలా అలరి, ఉయ్యాల్లో కూడా తిన ఉండేవాడు కాదు. ఇలాంటివన్నీ చూసుకుంటున్నప్పుడు మనసుకి గొప్ప హాయిగా ఉంటుంది. వీడు కూడా తెగ చూసేస్తాడు. పాపం మనోడు పక్కన కూర్చుని ఫారెన్ పిల్ల, వీడు బాధ తట్టుకోలేక అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంది, తెగ పాటలు పాడేస్తున్నాడు అనమాట. ఆడి వీడియోలు చూసుకొని ఆడే పాటలు పాడేసుకుంటున్నాడు. ఫ్లైట్ లో ఎన్ని పాటలు పాడాడంటే ఇది అప్పుడెప్పుడో పాత ఛానల్లో తమ్నైల్. చూడండి ఎంత పిసర్ ఉన్నాడు. దర్జా చూడండి, ఇంతవరకు మటం వేసుకొని కాళ్ళు లాగినట్టున్నాయి, ముఖం మీద తెచ్చి పెట్టాడు కాలు. బెంగళూరు దగ్గరలోకి వచ్చినట్టున్నాము, కింద సిటీ కనిపిస్తుంది. ఇంకొక అరగంటలో అలా దిగిపోతామేమో. జనాలు అందరూ లేచి సర్దిసుకుంటున్నారు, దిగడానికి రెడీ అవుతున్నారు అనమాట.
అక్కలు కవర్ పట్టుకొని వచ్చారు ఈ డబ్బాలు ఇచ్చేద్దాము. మామూలుగా ఎయిర్ హాస్టల్స్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ప్రశాంతం కనిపిస్తారు. అబ్బో ఏ ఊరు మీద వెళ్తున్నావు కానీ పెద్ద పెద్ద రాతి కొండలు భలే ఉన్నాయి చూడడానికి. అలా కిందకు దిగుతున్న కొద్ది బెంగళూరు అంతాలు భలే కనిపిస్తున్నాయి. అలా అక్కడేవో ముట్టించినట్టున్నారు, పొగలు వస్తున్నాయి. అమ్మయ్య రోడ్ కనిపించిందంటే ఎయిర్పోర్ట్ కి దగ్గరకు వచ్చావని. ఇక్కడ ఏదో పెద్ద చెరువు ఉంది. ఈ రన్వే మీద ఫ్లైట్ దిగి ఆగేసరికి గుండె గుబేయలు మంటది. దెబ్బ కదిలిపోతున్నాయి లోపల సీట్లు మనుషులు అందరూ. ఇగోండి పెద్ద రెక్కల నుంచి పొట్టరెక్కల పైకి వచ్చాయి కదా, అవే ఆపుతాయి అనమాట ఏరోప్లేన్ ని. మా ఫ్లైట్ అయిపోయింది, అందరు లేచిపోయారు. ఇల్లుగొండి ఇల్లి పిల్ల ఎందాకటి నుంచి తెగ మాట్లాడేస్తుంది, గొప్ప ముద్దుగుంది. అసలు మనోడు గాల్లో ఉన్నంత వరకు తెగ హడావిడి చేశాడు. ఒక్క 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతాం అనగా పడుకుని పెడు చేతి మీదకి వచ్చి. ఎక్కడో అక్కడ సర్దుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. వెళ్ళినాయి ముందు ఇలాగ ఎత్తుకునేసరికి లేచిపోయాడు అనమాట ఇండియా వచ్చిందా అని. పద సూట్ కేస్ వస్తుందిలే పద, నేనేం మర్చిపోలేదు. ఫ్లైట్ అంతా ఖాళీ అయిపోయిన తర్వాత మేము ఎదుగుతాం. ఇదిగోండి బయట దేశం నుంచి వచ్చింది కదా ఫ్లైట్, ఇంకా మా ముఖాలు ఒకసారి చూసి పాస్పోర్ట్లు చెక్ చేసి పంపిస్తారనమాట బయటకి. అల్లదిగోండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఆ దేశం నుండి దేశంకి బంగారం ఏదో మోసుకొచ్చారని అడుగుతారు. మామూలుగా అయితే టూరిస్టులకి 1 గ్రామ్ కూడా గోల్డ్ అలవెన్స్ లేదంటారనమాట ఇక్కడ వాళ్ళు. నాకు 40 గ్రాములు, బుడ్డోడుకు 20 గ్రాములు ఎలా చేస్తారు. అయినా కానీ మనం ఎక్కువ అంత క్యారీ చేయము, ఇది తక్కువేలండి. 15 గ్రాములు ఎంత ఉంటుంది, మా ఆయన పుట్టినరోజు కొనిచ్చారు. మనోడికి నిద్ర తీరలేదు, ఇంకా ఆవలింతలు వచ్చేస్తున్నాయి. మొత్తం ఈ కింద అన్ని షాప్లే కనబడుతున్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో. మనోడు చాక్లెట్లు కొట్టి ఎదుక్కుంటున్నాడు. ఇమిగ్రేషన్ కస్టమ్స్ అన్ని అయిపోయి ఇప్పుడు లగేజ్ కలెక్షన్ కోసం వచ్చాం. మనోడు తెగ ఉత్సాహంగా ఉన్నాడు సూట్ కేసులు దించడానికి. అది మందే రైషాన్. ఈ లగేజ్ లో ఎత్తి దించుకునేసరికి అయిపోతుంది. ఈ బుక్ సూట్ కేసు గట్టి పట్టుకుని అయితే చేతిలోకి వచ్చేస్తుందేమో హ్యాండ్లు. ఇల్లు పిల్ల చూడండి ఎలా వెళ్ళిపోతుందో సూట్ కేసు మీద కూర్చొని. సూట్ కేసు వెళ్ళిపోద్దేమో అని బెల్ట్ తో పాటు వెళ్ళిపోతున్నాడు అలాగా. ఏట్రా ఎక్కడికి వెళ్దాం అని చెప్పావు నువ్వు? నువ్వు ఇండియాకి వెళ్దాం అని చెప్పావా? ఆహా ఆల్నా. నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నువ్వు ఇండియా ఇష్టమా బ్యాంకాక్ ఇష్టమా? ఇండియా. అబ్బా నన్నే పోలేవరా, ఏంటి వ్యాక్సిన్ ఇక్కడ పెట్టేశారు. ఓహో ఇవన్నీ డ్యూటీ ఫ్రీ స్టోర్స్, ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో. అదిగోండి డ్యూటీ ఫ్రీ కొట్టుల్లో దూరిపోయి చాక్లెట్ తెచ్చుకున్నాడు అనమాట ప్యాకెట్. ఆ ఎంత కొద్ది ప్యాకెట్ కి 600 రూపాయలు పట్టుకున్నాడు. లెక్క పెట్టుకుంటున్నాడు ఎంతని. పాపం 2 నోట్లు విడివిడిగా ఇస్తే 2 ప్యాకెట్లు ఇస్తుంది అనుకుంటున్నాడు ఏటో గానీ. బిల్లు వేసిన వాళ్ళు గొప్ప బిజీగా ఉన్నారు, ఈ షాప్లు ఏ ఎయిర్పోర్ట్ లో ఖాళీ ఉండవు. ఓహో ఆ డబ్బులు తీసుకుని 20 రూపాయలు వచ్చింది అంటే 580 రూపాయలు పడింది ఆ చాక్లెట్ ప్యాకెట్. రకరకాల డిజైన్లు ఉన్నాయి, ఇదేంటి 23,000. మనీ ప్లాంట్ వేసుకోవడానికి బాగుంటుంది సీసా. బాగా ఆకలేస్తుంది, ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాం ఇక్కడ. స్ట్రీట్ ఫుడ్ అనేది కనిపించింది ఎయిర్పోర్ట్ బయటకు రాగానే. పంజాబ్ గ్రిల్ అంట ఏదో స్ట్రీట్ ఫుడ్స్ అని. ఒక చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇంతకుముందు చికెన్ బిర్యానీ ఉంటావా? 470 రూపీస్ తీసుకున్నారు. 480 470 ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. పట్టుకోరు ఒకసారి, ఏదో పడిపోవాలి, చాలా ఆకలేస్తుంది. టైం ఆల్రెడీ 4:30 అయిపోయింది అనమాట. ఇల్లుదిగోండి ఇదే చికెన్ బిర్యానీ, ఆల్రెడీ 1 లక్ష 2 స్పూన్లు తినేసాను. ఒక 3 చికెన్ పీసెస్ పెట్టి ఇచ్చారు, ఒక ఫోర్క్ లేదు ఏటి లేదు. ఈ స్పూన్లతో ఎలా తింటాం అనుకున్నారో ఏటో. టేస్ట్ అయితే బాగానే ఉంది, చెప్పాలంటే స్పైసీగా ఉంది. విషయం తినట్లేదు, ఈ స్పూన్లే నచ్చలేదు, అస్సలు ఊతలేవు అనమాట చెక్ స్పూన్లకి. దీని మీద అయితే పెద్ద అప్పడం పెట్టించారు అనమాట. ఇది అప్పడం సైడ్ చేస్తాడు, నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాడు అప్పడం తినేసి. వాట్ నౌన్స్ ఇస్ డూయింగ్. ఈ బెంగళూరులో వెయిటింగ్ టైమ్ చాలా తక్కువ అనమాట, గంట గంటన్నర ఉంది అంతే. గబా 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 తిని వెళ్ళిపోవాలి. పెరుగులో బూందీ వేసి ఇచ్చారు, ఇది ఎక్కడ వెరైటీ కానీ. ఇంకోండి ఎయిర్పోర్ట్ లో అన్ని కార్యక్రమాలు ముగించుకొని బస్సు ఎక్కిసాము. బోల్డ్ మంది ఉన్నారు, బస్సు నిండిపోయింది. ఇక్కడ నుండి మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం అనమాట, విశాఖపట్నం ఫ్లైట్ దగ్గరికి. నిండిపోయింది చూడండి, అసలు ఎక్కడ ఖాళీ లేదు, వెనక్కి కూడా ఖాళీ లేదు. ప్లేస్ లేక నిలబడిపోయారు పాపం వీళ్ళందరూ. ఇంకోండి ఇటు పక్క అన్ని ఫ్లైట్లు లగేజ్ లెక్కించే వ్యాన్లు, ఫ్లైట్ కి తగిలించే బ్రిడ్జ్లు అన్ని ఉన్నాయి లైన్ గా. అల్లదిగోండి అదే కానీ మన విశాఖపట్నం ఫ్లైట్, అక్కడికే తీసుకెళ్తున్నారు బస్సులో. అందరూ ఫ్లైట్ ముందు నుంచి ఎక్కిపోతున్నారు. మనది 20 నెంబర్ సీట్లు కదా, వెనక్కుంటాయి, మనం వెనక నుంచి వెళ్ళిపోదాం. మనల్ని దించి బస్సు వెళ్ళిపోతుంది. ఫ్లైట్ చూడండి ఎంత పెద్ద ఉందో, దాని పక్కన ఎలక్ట్రల్లా ఉన్నాను నేను. ఎయిర్పోర్ట్ బయట బిర్యానీ తినేసరికి లేట్ అయిపోయింది అనమాట. ఇదిగోండి బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చూడడానికి ఎలా ఉంది దూరం నుండి. టైం అయిపోయింది, ఫ్లైట్ అందరూ ఎక్కిసారు, మనమే లేట్ అనమాట. మహా అయితే ఇక్కడ నుండి 1 గంటన్నర అనమాట, సరిగ్గా 1 గంటన్నరలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగిపోవచ్చు. ఎండ మాత్రం మామూలుగా లేదు, ఇంకొంతసేపు కానీ బయట ఉంటే ఇక్కడే పడిపోతాము. లోపల నీ చెల్లికి దాహం వేసిందంటే చూడండి బయట ఎంత ఎండలు దంచుకొట్టేస్తున్నాయో. వీళ్ళందరూ లగేజ్ పైకి ఎత్తి పెట్టుకొని కూర్చున్నంత వరకు మనం ముందుకెళ్ళలేము. బుడిగాడు ఎంత పెసరుంటాడు కదా, చిన్న సందు దొరకమే చాలు దూరిపో వెళ్ళిపోతున్నాడు. అప్పుడే సీట్ బెల్ట్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇలా పిల్లలతో కానీ ఫ్లైట్ ఎక్కాం అనుకోండి, అయితే అందరికన్నా ముందేనే ఎక్కాలి, లేకపోతే అందరికన్నా లాస్ట్ అయినా ఎక్కాలి. మధ్యలో కానీ ఎక్కామంటే ఇంకా అలా ఉండిపోవడమే మధ్యదారిలో. మనోడప్పుడు ఎయిర్పోర్ట్ లో కొన్ని చాక్లెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తాడు. ఈ చాక్లెట్లు ఏంటంటే జెమ్స్ లాగే ఉంటాయి కానీ మధ్యలో శనగపోలకులు ఉంటాయి అనమాట. ఎప్పుడో అమావాస్య కొట్టి పొన్నం కొట్టి ఇస్తాను, అందుకే పొంగిపోతున్నాడు.
బండి వచ్చింది బండి, ఎందుకైనా మంచిదని ఒక 500 నోట్ బయట తీసి ఉంచాను అనమాట. మనమంటే ఆల్రెడీ బిర్యానీ తినేసాం కాబట్టి సరిపోయింది. మనోడు కాకలేస్తుందట, బయట బిర్యానీ తినడానికి నాటకాలు ఆడాడు కదా, ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకుందాము. ఇవ్వండి 500 రూపాయల నోట్ ఎక్కడ అనుకుంటున్నారా? లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు మా వాళ్ళు ఇచ్చారనమాట, దాచుకున్నాను అలాగా. అల్లది కొండ అది వైజాగ్ బీచ్, అది వైజాగ్ బీచ్ మీద నుంచి ఊర్లోకి వచ్చాము. కైలాసగిరి కొండ ఎక్కడ ఉందో చీకటి కదా కనిపించట్లేదు. ఇండియాకి వెళ్తున్నావా అని ఫ్లైట్ లో ఒకటే గోలీడు పాప, మోదీ నుంచి అలాగే ఎంతకని తిరుగుతాడు. అందుకే ఇంకా ఆడికి డౌట్ వచ్చింది అనమాట, ఏంటి అంతకీ రావట్లేదు అంతకీ రావట్లేదు అని చెప్పి. వైజాగ్ లో ఫ్లైట్ దిగ్గానే బస్ ఎక్కించారు. ఎయిర్పోర్ట్ లోకి రాగానే డబ్బుల సౌండ్ అదిరిపోయింది. అసలు అరకు వైపు నుండి వచ్చినట్టున్నారు, నెమలు పెంచాలు పట్టుకుని డాన్స్ చేస్తున్నారు. రెక్కల ముక్కలయ్యి ఉదయం నుంచి ట్రావెలింగ్ 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 అనమాట. సరదా తీరిపోయింది, క్షేమంగా దీపాము వైజాగ్ లోని. అమ్మయ్యా వచ్చేసాము, ఇంట్లో అమ్మకి డాడీకి ఎవ్వరికి తెలియదు అనమాట బ్యాంకాక్ నుండి ఇండియా వస్తున్నట్టు. ఇంకా అందుకే ఇదిగో తమ్ముడు వచ్చాడు అనమాట తీసుకెళ్ళడానికి. ఇషాన్ గారు కంపు చేస్తాడు, అడిగి ఇంకా డ్రైవర్ మార్చాలి. అమ్మా చుక్కలు చూశాను, ఎలాగోలాగ వచ్చాను కారిక్కితే దాని అంత ప్రశాంతత ఇంకేం లేదనమాట. మా తమ్ముడు చూడగానే నాకు మనశ్శాంతిగా అనిపించింది. పొంగిపోతున్నాడు ఈడు. విజయనగరం వెళ్ళిపోతున్నా, విజయనగరం ఇషాన్ గారు పొడుగుండు పెడి దెబ్బకి. అమ్మయ్య వైజాగ్ ఊర్లోని ట్రాఫిక్ అంతా దాటుకొని హైవే ఎక్కిపోయాం అనమాట. ఇంకా ఇంకా డైరెక్ట్ విజయనగరమే, ఒక గంట గంటన్నరలో దిగిపోతాము. నెమ్మదిగా అలికిడి లేకుండా పిల్లిలాగా ఎంటర్ అవుదాము, మళ్ళీ తెలిసిపోద్ది కదా డౌట్ వచ్చేసింది. అసలు మామూలు టెన్షన్ కాదనమాట, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము ఈ బాల్కనీలోని. లక్కీగా మనోడు పడుకుని పెడు కాబట్టి సరిపోద్ది, లేకపోతే గోల్ గోల్ పెట్టుకొని వెళ్ళు. అందుకే మరి నేను ఇప్పుడు కూడా చేశాను, నేను ఒంట్లో బాగలేదంటే అలా నాకు బాధ అనిపించింది. నాకు చూసి షాక్ అయిపోతున్నారు. ఇటు నుంచి బండగా దుబ్బులాగా వెళ్ళాను అనమాట, అక్కడ బ్లాగులు చేసి చేసి అలిసిపోయి ఎండిపోయానంట. చౌలండి పారిస వేశాను బంగారం, ఇంకో ఒక ఓట ఏం పెట్టుకుంటాను బాగోదు కదని పెట్టుకోలేదు. ఏంటి సౌండ్లు, నా వీడియో చూస్తావా, లైవ్ వీడియో ఎలాగైతుంది. నాన్నమ్మ తాతయ్య మా ఫ్యామిలీ ఫోటో. విజయనమ్మ అమ్మమ్మ పెచ్చగా చాలా చేయించి చీర నీకు. అబ్బా ఎంత బాగా అమ్మమ్మ మిచ్ అయిపోయావా నువ్వు. అయ్యయ్యో ఇడిగో ఒడ్డుమే పట్టలేదు వీడికి. వెల్కమ్ వెల్కమ్, ఎవరు తాతయ్య? ఇండియాలో మా తాతయ్య ఉంటారు, మా తాతయ్య ఉంటారు అని ఇలాగా లైట్ లో అందరు చెప్పడం. ఇంకా మరి తాతయ్యను వదలడం అనమాట, అలాగా తాతయ్యతో అయితే బయటకు వెళ్ళచ్చు కదా, అలా తిరగడమే పని ఇద్దరికి. ఈ రైస్ తిని చాలా రోజులు అయిపోయింది. మా మమ్మీ రేడు దీనిలో ఏదో పిచ్చిదాన్ని మాట్లాడుకుంటుందో విచిత్రం చూస్తున్నారు. మటన్ అంటే చాలా పిచ్చి అనమాట, మనకి అక్కడ బాగోదు కదా మటను. ఇక్కడికి వస్తే ఎగురుకొని ఎగురుకో తినేస్తాను మటన్ అయితే. అండ్ రైస్ కూడా మెతుకులు ఇంత చిన్న చిన్న ఉండవు, అక్కడ చాలా పెద్ద ఉంటాయి, గొంతు తీయడం చాలా కష్టం. అవి ఇప్పుడంటే అలవాటు అయిపోయింది కానీ థాయిలాండ్లో ఈ రైస్ కోసం మేము చాలా ఎగబడతాం, చాలా ఇష్టం అనమాట మా ఇండియన్ రైస్. కమ్మ కమ్మగా కారంగా మెయిన్. ఓ రెండు ముద్దలు నోట్లోకి వెళ్తే ప్రాణం వచ్చేస్తుంది. మామూలుగా ఉత్తప్పుడు ఎప్పుడైనా అక్కడి నుంచి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ పచ్చడన్నం తింటాను అనమాట కారం కారంగా. ఈరోజు ఏంటంటే మా తమ్ముడు నాకు మటన్ ఇష్టం అని చెప్పి ముందే తెప్పించి ఉంచాడు అనమాట. ఏట్రా పారిపోతాడు పారిపోతాడు పారిపోతాడు. ఇంకో ఇంటికి వెళ్తున్నాము, ఇంకో మా తమ్ముడు అని ఇంటికి వెళ్తున్నాము. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలాగో చూద్దాం. నా బైక్ తెచ్చారా, మా బైక్ చిన్న బాగున్నారా?